ఆత్రం సుగుణక విజయమే లక్ష్యంగా కష్టపడి పనిచేస్తామని ఇంటింటికి వెళ్లి ఇంటికి ప్రచారం ముమ్మరం చేశారు. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని నమ్మకం విశ్వాసం మాకుందని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుడిపెల్లి నాగేష్ ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన్ను ఫిషరీస్ ఫెడరేషన్ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్టు వెల్లడించారు. ఇందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ఆదిలాబాద్ బోధ్ నిర్మల ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జిలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, కుచాడి శ్రీహరిరావు, శ్యామ్ నాయక్తో పాటు ముధోల్ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్, ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు గంగపుత్ర జాతి బిడ్డలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనను పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించి తనపై బాధ్యతను మరింత పెంచారన్నారు. తప్పకుండా వారి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా పార్టీ బలోపేతం కోసం, పార్లమెంట్లో అభ్యర్థి గెలుపు కోసం సాయశక్తుల కృషి చేస్తానన్నారు. ఆత్రం సుగుణక తరపున ఈ ప్రచారం చేస్తానన్నారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు సునీల్, అరుణ్, సంతోష్, అలీ, మహేందర్, సమీర్, వెంకన్న, గంగన్న తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ లో గంగపుత్ర బిడ్డగా నన్ను గుర్తించి ఏదైతే తెలంగాణ ఫిషరీస్ కాంగ్రెస్ ఫెడరేషన్ చైర్మన్ పర్సన్ గారు, గంగపుత్ర బిడ్డ మెట్టు సాయి కుమార్ గారు పార్లమెంట్ ఎన్నికల పార్లమెంట్ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆదిలాబాద్ గంగపుత్ర బిడ్డల సహకారంతో, గంగపుత్రుల కులాస్తులతో సహకారంతో నాకు ఇచ్చిన పార్లమెంట్ ఇన్ఛార్జిగా నిర్మల్, భైంసా, బోధ్, కాకస్ నగర్, కడెం ఖానాపూర్ అన్ని కాన్స్టిట్యూన్సీలో మా గంగపుత్ర బిడ్డలని మా సునీల్ గారి, మరియు మా అరుణ్ గారి, మరియు మా భూమన్న, మా అశోక్ గారి సహకారంతో, నా వెంబడి ఉన్న కాంగ్రెస్ నాయకుల సహకారంతో ఖచ్చితంగా గడప గడపకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రకటించిన గ్యారంటీలను తీసుకెళ్లి, మరియు గంగపుత్రుల బిడ్డల హక్కుల గురించి ప్రతి గడప గడపకు చెప్తాం. పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చిన, సహకరించిన మా మంత్రివర్యులు సీతక్క గారికి, మరియు వెడమపుచ్చు పటేల్ గారికి, మరియు మా ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఈ పార్లమెంట్ ఇచ్చిన వారికి.